హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్ వరల్డ్. ఈరోజు అరటికాయ బజ్జీలు క్రిస్పీగా క్రంచీగా ఎలా చేసుకుంటే క్రిస్పీగా వస్తాయో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక బౌల్లో నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు శనగపిండికి పావు కప్పు నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడ మీరు వేసుకోండి సాల్ట్. చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. ఇది వచ్చి ఒక టిప్ అండి. దీంట్లో వేడి వేడి నూనె వేసుకోవాలి, అప్పుడే మనకు క్రిస్పీనెస్ క్రంచీగా వస్తాయి. వేడి నూనె వేయడం వల్ల మనకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది, క్రంచీగా వస్తుంది. నూనె ఎక్కువ పీల్చుకోండి. నేనైతే బేకింగ్ సోడా వేసుకోవట్లేదు. నీళ్ళు మనకి సరిపడా వేసుకొని మనం జారుడుగా కలుపుకున్నాము పిండిని. మరీ దోసపిండిలా కలుపుకోకూడదు, దోసపిండి కంటే కొంచెం చిక్కగా ఉండాలి. అలా కలుపుకుంటే మనము బజ్జీలు వేయడానికి మనకి ఈజీగా ఉంటుంది, స్టిక్ అవుతుంది అరటికాయ బజ్జీకి. ఫస్ట్ మీరు వెజిటేబుల్ ఏదైనా సరే అరటికాయ మాత్రం తొందరగా మనకి ఆక్సిడైజ్ అయిపోతుంది. సో అందుకనేసి మనము ఫస్ట్ పిండి పిసుక్కొని ఆ తర్వాత లాస్ట్లో మనం అరటికాయ బజ్జీ అది అరటికాయ కట్ చేసుకుందాము. కలిపేసుకుంటాం. మీకు కావాలనుకుంటే దీంట్లో వాము కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. సేమ్ ఇదే విధంగా కానీ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీకు రోడ్ సైడ్ వేస్తారు కదా బండిల్లో, అలాగే వస్తాయి. క్రిస్పీగా వస్తాయి, క్రంచీగా ఉంటాయి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం అసలు ఉండలు అలాంటివి ఏమి ఉండకూడదు, లంప్స్ అలాంటివి ఏమి ఉండకుండా మనం పిండి విధంగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పిండిని. పచ్చటికాయ తీసుకున్నాను, పైన కొంచెం కింద కొంచెం కట్ చేసేసుకుంటున్నాను. పైన ఉన్న తోలు తీసేసుకుంటున్నాను. అరటికాయ వంకాయ ఇలాంటివన్నీ తొందరగా ఆక్సిడైజ్ అయిపోతాయి. సో అందుకనేసి లాస్ట్లో మాత్రమే నేను తోలు అన్నీ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను, చూడండి ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకుంటున్నాను, మరీ లావుగా కట్ చేసుకోవట్లేదు. లోపల కూడా కుక్క వల్ల చూడండి, అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటున్నాను నేను. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త, చేతులన్నీ తెచ్చుకున్నాను. నిదానంగా కట్ చేసుకోండి. పొయ్యి మీద నూనె పెట్టుకున్నాము. నూనె బాగా కాగాలి, బాగా వేడివేడిగా నూనె ఉండాలి. ఇప్పుడు పిండిని కోటింగ్ చేసుకున్నాము మనము, 2 సైడ్స్ కోటింగ్ చేసుకొని ఎక్సెస్ పిండిని మనం పిండికి రాసేసుకొని వేడి వేడి నూనెలో వేసేసుకున్నాము. ఫ్లేమ్ మాత్రం ఖచ్చితంగా హైలో ఉండాలి, మర్చిపోకండి. నూనె బాగా కాగుండాలి. 2 సైడ్స్ కోట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్ బాగుంటాయండి బజ్జీలు, చాలా అంటే చాలా ఈజీ, పెద్ద టైం కూడా పెద్ద పట్టదు. శనగపిండి కొంచెం వేపిండి, ఉప్పు కారం కొంచెం వేడివేడి నూనె వేసుకుంటే సరిపోతుంది. సేమ్ అచ్చం మనకి అంగట్లో తిన్న బజ్జీల్లాగా ఉంటాయి మనకి. అరటికాయ తొందరగా వేగిపోతుంది. చూసారా వేగిపోయే తొందరగా తీసేసుకున్నాము. ఇలాగే మిగతావి కూడా కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాము. సేమ్ ఇదే విధంగా మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ పెట్టండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడిగా అరటికాయ బజ్జీలు తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్ని బిడ్డలకి. ఎంతో
టేస్టీ హెల్దీ అయిన అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.